తిరివార్తలకు స్వాగతం. ఆచంట మండలం ఆచంటపుర పాతలేఅవుట్ రోడ్డు పనులకు శాసనసభ్యులు చెరిపాడు శ్రీనగంధరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోట సరోజిని వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి సత్యనారాయణ, దేవస్థాన చైర్మన్లు నిక్కటి రామలింగేశ్వరరావు, వేమన అబ్బారావు, నాయకులు ఉల్లం రామానుజం, తాపెట వెంకట్రావు, గురుకోట శ్రీను, ఎండ్ల సుబ్బారావు, ఎండ రమణ, మెండే శ్రీనివాసు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండల సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం బుధవారం పిప్పర ఆర్యవేశ కళ్యాణ మండపంలో నారాయణశెట్టి రామకృష్ణ అధ్యక్షుడు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బిబాలరావు మాట్లాడుతూ, గణపవరం వరికోతలు ప్రారంభమవడంతో ప్రభుత్వం వారికి సరైన గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసి ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని చోట్ల వరి పంటకు చివరి దశ సాగునీటి అవసరం ఉందని, అటువంటి చోట్ల నీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరారు. ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 20 వరకు బీజేపీ మతోన్మాద అజెండాను ఎండగడుతూ విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటు పనులు నిలుపుదల చేయాలనే అంశాలపై గణపవర మండలంలోని 25 గ్రామాల్లో రాజకీయ ప్రచారం నిర్వహించాలని మండల కమిటీ నిర్ణయించింది. వరి చేలు కొన్ని చోట్ల ఎండిపోతున్నాయి. చేలు ఎండిపోకుండా అవసరమైనటువంటి సాగునీరుని అందించి రైతులను ఆదుకోవాలని ఈరోజు గణపవరం మండలం పిప్పర్లో జరిగినటువంటి సిపిఎం పార్టీ సమావేశం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వేసవిలో ప్రజలకి త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా అన్ని గ్రామాల్లో కూడా త్రాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. శివారు ప్రాంతాల ప్రజలకు కూడా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నాం. పంచాయతీలకు చెందినటువంటి నిధుల్ని వేరే పథకాలకు మళ్ళిస్తున్నారు. వాటి వల్ల పంచాయతీలలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, అలాగే డ్రైన్లు కానీ, ఇతర సౌకర్యాలు పంచాయతీల్లో కొరతగా ఉన్నాయి. పంచాయతీలకి కేటాయించినటువంటి నిధుల్ని పంచాయతీలకే ఇవ్వాలి, వేరే వాటికి మళ్ళించొద్దు. పంచాయతీల నిధుల్ని కరెంటు బిల్లులు బకాయిల పేరుతో కూడా కట్ చేస్తున్నారు. ఇది కూడా అన్యాయం. గణపవరం మండలం పిప్పరలో తాడేపల్లిగూడెం బస్టాండ్లో ఆక్రమణలు తొలగించి మహిళలకు, విద్యార్థిని విద్యార్థులకు రక్షణ కల్పించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నంజల రామలింగరాజు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందనలో వినతి పత్రాన్ని ఇచ్చినట్లు రామలింగరాజు తెలిపారు. పిప్పరలో గుడెం వైపు ఉన్న బస్టాండ్లో ప్రతిరోజు బస్సు, ఆటోల కోసం పెద్ద ఎత్తున మహిళలు, స్కూల్ విద్యార్థిని విద్యార్థులు వస్తుంటారు. అయితే కేవలం ప్రయాణికుల కొరకు నిర్మించిన ఆ విశ్రాంతి భవనం ఆక్రమణకు గురై ఒక బడ్డీ కొట్టు వెలిసింది. ఆ కారణంగా సాయంత్రం వేళల్లో మద్యం ప్రియుల సందడి బడ్డీ కొట్టు వద్ద పెరిగింది. బస్ కోసం నిరీక్షించే మహిళా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మద్య మత్తులో ఉన్న వ్యక్తులు మహిళలపై అగత్యానికి పాల్పడితే రక్షణ ఏదని నంద్యాల ప్రశ్నించారు. తక్షణం ఆక్రమంలో ఉన్న బడ్డీ కొట్టును తొలగించి మహిళా ప్రయాణికులను కాపాడాలని రామలింగరాజు విజ్ఞప్తి చేశారు. పొలంబడి ద్వారా రైతులు సాగు ఖర్చును తగ్గించుకుని అధిక దిగుబడులు పెంచుకునే దిశగా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల కృషి అభినందనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం పెట్టపాడు మండలం ఆకుతీగపాడు గ్రామంలో వైఎస్ఆర్ క్లస్టర్ పొలంబడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామం పొలాల వద్ద పొలంబడి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పాల్గొని రైతులు, రైతు సంఘాల రైతు నాయకులతో మాట్లాడారు. రైతులతో పంట సాగు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, శాస్త్రీయ పద్ధతిలో ఇక్కడ చేసిన చాలా మంచి ఫలితాలు ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 5 ప్రాధాన్యత అంశాలుగా నిర్వహించారని, అందులో వ్యవసాయం, విద్య, వైద్యం, సోషల్ జస్టిస్, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. వ్యవసాయానికి మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. దాంట్లో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత, విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత, సాంఘిక సోషల్ జస్టిస్కి అత్యధిక ప్రాధాన్యత, మహిళా సాధికారతకి ఒక అత్యధిక ప్రాధాన్యత. ఈ 5 ప్రధానమైన అంశాన్ని ఆయన ప్రజెక్ట్ చేసుకుంటూ మిగిలిన అన్ని రాష్ట్రాలకి కూడా ఆదర్శవంతమైన ప్రతిబంధన అయ్యారు. ఇవాళ నేను వ్యవసాయ రంగం గురించి మనం ఆర్థికాన్ని కట్టేటప్పుడు ఎవరు కూడా ఊహించాలి, ఏదో ఒక సచివాలయం కట్టారు, దాని పక్కన ఒక రైతు భరోసా కేంద్రం కడుతున్నారు, హెల్త్ క్లినిక్ కడుతున్నారు అని అనుకున్నారు. కానీ ఈ ఆర్బీకే ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో రైతుకు సంబంధించిన విత్తనం దగ్గర నుంచి పండించిన పంట కొనుగోలు వరకు వ్యవహారాన్ని జరుగుతున్నాయి. దాంట్లో ఆ భవనం కట్టేటప్పుడే ప్లాన్ చేసి
సీడ్ మన పార్టీ కాలిబ్రేషన్ మిషన్ పెట్టుకోవడానికి వారికి ఒక రూమ్ ఒక క్యూస్ పెట్టడం రూమ్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాఖ అధికారులు కలిసి పనిచేసిన ఫలితంగా సాధించిన సక్సెస్ స్టోరీ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నామని తెలిపారు. మేలైన సాగు పద్ధతులు పాటించి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు ఆరోగ్యకరమైన ధాన్యం ఉత్పత్తి చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమ పలువురు రైతులు పొలం బడి ద్వారా వారు పొందిన అనుభవాలను వివరించారు. ముందుగా వేసుకునే ముందు శుద్ధి చేయాలో అది ఆర్గానిక్ లోనైతే వాళ్ళు యాష్ తో చేస్తారు, అది మాత్రం మీరు సూడోమోనాస్ తో చేస్తారు. సో మీరు రెగ్యులర్ గా చేస్తున్న ప్రాక్టీసెస్ యూరియా యూసేజ్ కానీ జింక్ సల్ఫేట్ చేయడం కానీ అలానే మీరు 3 పొటాష్ వేస్తూ ఉంటారు ఎన్పీకే అది వేయడం కానీ అది రెగ్యులేట్ చేస్తూ ఆర్గానిక్ పద్ధతిలో మనం ఏమైతే చేస్తామో వాటిని కూడా యూజ్ చేయడం జరిగింది. దానితో పాటుగా ఇంకొక కొత్త ప్రాక్టీస్ కూడా చేశారు, డ్రోన్స్ ని యూజ్ చేయడం. సో డ్రోన్ ద్వారా మీరు స్ప్రే చేయడం వలన మీరు ఏదైతే మందు మీరు కొట్టాలి అనుకుంటున్నారో క్రాప్ కి అది సమానంగా కన్సిస్టెంట్ గా అది స్ప్రెడ్ అవుతుంది, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా. అలానే చాలా తక్కువ రసాయనంతో ఎక్కువ క్రాప్ కి స్ప్రెడ్ చేయగలిగారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే రసాయనాలు కొట్టేది ఎవరు? రైతు. మనం ఎంత పొలానికి కొట్టినా ఎంతో కొంత పర్సంటేజ్ మీరు కూడా ఎఫెక్ట్ అవుతారు, అలా లేకుండా కూడా డ్రోన్స్ కూడా యూజ్ చేసుకున్నాం. సో ఇన్ని మంచి ప్రాక్టీసెస్ వలన ఈరోజు మనందరం కలిసి ఈ రిజల్ట్స్ని తీసుకురావడం జరిగింది. సో ఈ కేసుని స్థాపించడం జరిగింది. కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కె శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ జీవి శేషగిరి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పి మురళీకృష్ణ, మాటేరు వరిపోసన స్థాన కేంద్ర సైంటిస్టులు కేవీకే హెడ్ మల్లికార్జునరావు, సర్పంచ్ దాసం వెంకటేశ్వరరావు, ఎంపీపీ రైతులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప మానవత్వం ఉన్న మానవత్వ మూర్తి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మశాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. తాడేపల్లిగూడ మండలం పట్టింపాలెంలో బుధవారం వెటర్నరీ అంబులెన్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా క్షతగాతులను తక్షణం ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేందుకు 108 అంబులెన్స్ ప్రారంభించాలని గుర్తు చేశారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 108 అంబులెన్స్ ను పటిష్టం చేయడంతో పాటు ప్రజలకు వైద్యం మరింత చేరువ చేసేందుకు 104 అంబులెన్స్ ను ప్రవేశపెట్టారని తెలిపారు. మూగ జీవాల కోసం 1962 పేరుతో వెటర్నరీ అంబులెన్స్ ను తీసుకువచ్చారని అన్నారు. గ్రామ గ్రామాన పశువులకు వైద్య సేవలు అందించేందుకు ఇవి దోహదపడతాయని తెలిపారు. కేవలం మనుషుల గురించి మాత్రమే కాకుండా మూగ జీవాల గురించి సైతం ఆలోచించి గొప్ప మానవత్వం కలిగిన మూర్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొట్టి సత్యనారాయణ కొనియాడారు. కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ దాసిరాజు, డిఎస్ఓ సరోజ, సివిల్ సప్లై డిఎం శివరాం ప్రసాద్, డిసిఓ రవికుమార్, జడ్పీటీసీ ముచ్చాల ఆంజనేయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పటి సంపత్ కుమార్, కొమ్ముగూడెం సొసైటీ చైర్మన్ విల్సెట్టి నరేంద్ర కుమార్, తహసీల్దార్ అప్పారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొట్టి విశాల్, సొసైటీ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తాడిపేగూడ మండలంలోని పట్టెంపాలెంలో ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ తెలిపారు. బుధవారం తాడిపేగూడ మండలం పెట్టెంపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రైతులు అన్ని రకాలుగా బాగుండాలని, రైతులకు పంట దిగుబడి బాగుండాలని మేము కోరుతున్నామని అన్నారు. ఈ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని మంత్రి తెలిపారు. రైతులను దళార్లు మిల్లర్ల మోసాలకు గురికాకుండా ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు ఎవరూ మద్దతులకు అమ్ముకోలేదని మంత్రి అన్నారు. ఈ ప్రభుత్వంలో ఆర్థికలు ఏర్పాటు చేసి రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించడంతో పాటు సలహాలు సూచనలు అందించడం జరుగుతుందని, పంట పండిన తర్వాత మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో డిఎం సివిల్ సప్లై టి శివరాం ప్రసాద్, డిసిఎంఓ రవికుమార్, ఎంఆర్ఓ అప్పారావు, ఎంపీడీఓ వెంకటేష్, అగ్రికల్చర్ ఏడి డాక్టర్ మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం జడ్పీటీసీ ఆంజనేయులు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురాం కృష్ణరాజు నిధులతో మహాదేవపట్నంలోని ఉప్పరగూడెంలో సిమెంట్ రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మంత్రి రామరాజు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప్పరగూడెం ప్రజలు ఎమ్మెల్యే రామరాజుకు ఘన స్వాగతం పలికారు. రామరాజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రఘురాం కృష్ణరాజు ఇచ్చిన 5 లక్షల నిధులతో ఉప్పరగూడెంలో సిమెంట్ రహదారి నిర్మాణ పనులు మరో వారం రోజులకు పూర్తయ్యేలాగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇదే ప్రాంతంలో మిగిలిన రహదారుల అభివృద్ధికి మరో 8 లక్షల నిధులు అవసరమని ఎంపీ రఘురాం కృష్ణరాజు దృష్టికి తాను తీసుకువెళ్లారని వివరించారు.
ఎంపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఉత్తరపారంలో రాధాల అభివృద్ధికి ఎమ్మెల్యే నిధులు 10 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. గుత్తేదారులు రాకపోవడంతో అక్కడ పనులు ప్రారంభం కాలేదని వివరించారు. బిల్లులు సకాలంలో రాకపోవడమే గుత్తేదారులు ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణమని ఎమ్మెల్యే రామరాజు తెలిపారు. ఆయుడ గ్రామ సర్పంచ్ వనమ నాగ వెంకట సుబ్బలక్ష్మి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు బొక్క వీరబాబు, మండల తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు వచ్చవాయి సుజాత, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గంధం బుజ్జి, తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తుల శ్రీను, సునాయనరాజు, సత్యనారాయణ, సన్నంశెట్టి హరినాయుడు తదితరులు పాల్గొన్నారు. వర్గంలో ఉండి మండలంలో మాదేపట్నం గ్రామంలో ఉప్పరగుడిలో ఎంపీ ల్యాడ్స్ అంటే రఘురామ కృష్ణరాజు గారు యొక్క ఫండ్స్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు, ఏదైతే వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా, వారికి సంబంధించి సిమెంట్ రోడ్డు ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. వారం రోజుల్లో 4-5 రోజుల్లో ఈ వర్క్ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సంబంధించి ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కూడా నేను మొన్న ఒక 10 లక్షల రూపాయలు ఉత్తరపాలెంకి కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా త్వరలో కాంట్రాక్టులు అంటే టెండర్స్కి ఎవరికి పార్టిసిపేట్ చేయలేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఏదైతే అందరూ కూడా కాంట్రాక్ట్స్ ఇన్ టైంలో పేమెంట్ రాకపోవడం వల్ల ఏదైనా అరకొర గ్రాంట్ వస్తే ఆ గ్రాంట్ కూడా ఇంప్లిమెంటేషన్ విషయంలో ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆ 10 లక్షలు కూడా ఉత్తరపాలెం 4-5 రోజులు వారం రోజుల్లో వర్క్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. టెండర్స్ అంటే ఎవరైనా ప్రక్రియలో పాల్గొంటే, పాల్గొకపోతే అది కూడా కొంచెం ఇబ్బంది. ప్రెసిడెంట్ గారు కానీ గ్రామస్తులు కానీ పర్సనల్గా ఇంట్రెస్ట్ చూపించి కాంట్రాక్ట్ని చేసుకుంటేనే కానీ అది పూర్తిగా కాదు అదొకటి. దాంతోపాటు ఇక్కడ ఏదైతే మనకి ఉప్పరగుడిలో సంబంధించి 4-5 రోడ్లు చిన్న చిన్న మొక్కలు సుమారుగా 8 లక్షలు ఇబ్బంది ఉందని చెప్పి వీళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. వెంటనే ఎంపీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి 8 లక్షల రూపీస్ ఆయన కూడా మళ్ళీ శాంక్షన్ ఇస్తా అన్నారు. తద్వారా ఏదైతే సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండ్స్ తోటి ఈరోజు చేయడానికి సంసిద్ధంగా మేము ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. పేద ప్రజల పెన్నిది పెదపుల్లేరు రామమని పలువురు వక్తలు కొనియాడారు. ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో సహకార సంఘ మాజీ అధ్యక్షుడు కల్దిండి రామచంద్రరాజు దశదిన కర్మ కార్యక్రమం బుధవారం జరిగింది. ఎమ్మెల్యే మంత్రి రామరాజు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం పాటుపడిన నాయకుల్లో పెదపుల్లేరు రామమని ప్రముఖులని పేర్కొన్నారు. డిసిబి చైర్మన్ పివిఎల్ నరసింహరాజు మాట్లాడుతూ ఉండి భీమవరం నియోజకవర్గాల్లో రాజకీయంగా చక్రం తిప్పిన మహాయోధుడు రామమని కొనియాడారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి భూపతి రాజు శ్రీనివాస వర్మ, తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ పాలకవర్గ సభ్యుడు గోకరాజు రాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గాదిరాజు సుబ్బరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గుండి మాజీ ఎమ్మెల్యే పాదపాటి సర్రాజు కుమారుడు వాసు తదితరులు మాట్లాడారు. పెదపుల్లేరు రామం కుమారుడు సహకార సంఘ మాజీ అధ్యక్షుడు కల్దిండి శివరామకృష్ణ నారాయణ వర్మ, మనవళ్లు కలిదిండి రఘు సీతారామరాజు, కల్దిండి గోపాలకృష్ణ రాజులకు సభలో పాల్గొన్న వ్యక్తులు కార్యక్రమానికి హాజరై సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు. రాము చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మధ్య రామం గారు లేకపోవటం తీరం లోటు గ్రామానికే కాదు భీమవరం పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా, ఎందుకంటే ఆయన గ్రామాల్లోంచి అందరూ కూడా రహదారులు లేని సమయంలో కానీ ఏ వసతులు లేని సమయంలో భీమవరంలో ఉండి అలాగే పెదపుల్లేరులో కానీ ఎవరు వెళ్ళినా వివిధ గ్రామాల నుంచి వెళ్ళి మాకు పలానా సహాయం కావాలి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు లేకపోతే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ప్రతి ఏ ఒక్క విషయంలో అయినా సరే పల్లెటూరు ప్రజలందరికీ కూడా బాసరిగా ఉన్నటువంటి మహనీయులు. ఆయన ఎప్పుడు ఈ గ్రామంలో కల్దిండి రామచంద్రరాజు గారు 5 పర్యాయాలు శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు ఈయన బ్యాంక్ ప్రెసిడెంట్గా పనిచేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎప్పుడు పదవి ఆయన కావాలని ఇప్పుడు అనుకోలే, ఎందుకంటే ఎప్పుడు ఎవరిని చేస్తే బాగుంటుంది అని ఒక దృఢ సంకల్పంతోటి ఒక నిర్ణయం తీసుకుని మీరైతే బాగుంటుంది అని గ్రామంలో అందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా రామం గారు మాట కలుపుకుని అందరూ కూడా చేయడం జరిగేది. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే టీడీపీ తిరిగి అధికారం చేపట్టాలని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు అన్నారు. దొడ్డనపూడి గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అన్ని తరగతుల ప్రజలకు న్యాయం జరుగుతుందని వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు పెరిగిన విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరలు, ఇంటి చెత్త పన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వంలో పెంచిన పన్నులు కట్టలేక పేద మధ్య తరగతి ప్రజలు అల్లలాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం విద్య, వైద్య, మౌలిక సదుపాయాలు విస్మరించి రాష్ట్ర అభివృద్ధిని అధోగతి పాలు చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, మాజీ ఎంపీ ఆరెడ్డి వెంకటరత్న ప్రసాద్, తోట ఫణిబాబు, టీడీపీ గ్రామ అధ్యక్షులు కొల్లి భోగేశ్వరరావు, మాజీ సర్పంచ్ చిక్లే శ్రీను, వీరవల్లి శ్రీను, కట్టెడి శ్రీను, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ మిస్
ఉండి నియోజకవర్గంలో కాళ్ళ మండలంలో దొడ్డనపూడి గ్రామంలో ఇదేమి కర్మ అని ఒక బహుత్వమైన కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క గ్రామానికి యావరేజ్ 100 మీటర్ల డ్రైనేజ్ వ్యవస్థ కూడా చేయలా, అంటే సుమారుగా ఒక గ్రామంలో 10 కిలోమీటర్ల మేరకు డ్రైనేజ్ వ్యవస్థ అవసరం ఉంటుంది ఉదాహరణకి. కానీ 10,000 మీటర్లు అంటే 10 కిలోమీటర్లు అంటే 10,000 మీటర్లు, 10,000 మీటర్లు ఉన్నటువంటి గ్రామాల్లో 100 మీటర్లు కూడా ఈరోజు వరకు ఎక్కడా కూడా డ్రైన్ నిర్మించినటువంటి దాఖలా ఎక్కడా లేదు. సిమెంట్ రోడ్లో మనం చూస్తే ఎన్నో 100,000 కిలోమీటర్లు 100,000 కిలోమీటర్లు రాష్ట్రంలో నిజంగా వేయడం జరిగింది. ఆ రోజు ఈరోజు చూస్తే ఇక్కడ కూడా జరిగేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క నిత్యావసర వస్తువులు చూస్తున్నాం అన్నీ పెరిగిపోయినాయి. మంచును నా రోజు 60-70 రూపాయలు ఉంటే ఇవాళ 180 రూపాయలు ఉంది. అదేవిధంగా ఉప్పు కానీ టీ పొడి కానీ, టీ పొడి అంటే ఉదయం మనిషిని లేచిన వెంటనే ప్రతి ఇంట్లో వాడేది టీ పొడి వాడతారు. ఆ రోజు కేజీ 250-300 ఉంటే ఇవాళ 900-1000 రూపాయలు అయింది, అంటే 3 రెట్లు పెరిగిపోవటం. అదేవిధంగా అన్ని వస్తువులు కూడా ఒక పక్క కరెంటు ఛార్జీలు పెంచేయడం, ఒక పక్క చెత్త పన్ను, నీటి పన్ను, హౌస్ ట్యాక్స్లు పెంచడం, ఒక పక్క చూస్తున్నాం మనం ప్రతి వారికి ఇంట్లో ప్రతి ఒక్క ఉదయం లేచిన కానించి గ్యాస్ అవసరం, గ్యాస్ ధర పెంచేయడం లైన్ అవడానికి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి మనసవాచ కోరుకుంటూ కులమత ప్రాంత పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమం అందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్వమతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి, ప్రకృతి విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తాండివంత తెలిపారు. కొవ్వూరు మండలంలోని ఐపంగిడిలో క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నెట్వర్క్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ లో హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్య ప్రసంగిలో బ్రదర్ అనిల్ కుమార్ సభలో ప్రార్థనలు చేసి హోంమంత్రికి ఆశీర్వాదాలు అందించారు. అనంతరం కుల మతాలకు అతీతంగా తమపై ప్రేమ అనురాగాలు ఇలానే కొనసాగాలని మంత్రి కోరారు. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండాలని అందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఏసుక్రీస్తు కేవలం క్రైస్తవులకు మాత్రమే చెందినవారు కాదని, అన్ని కుల మతాల్లో శాంతి స్థాపన కోసం పుట్టిన మహానీయుడని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి కోసం పుట్టిన మహానీయుడు చూపిన మార్గంలో అందరూ పయనించాలని, శత్రువులను మిత్రులుగా మార్చి వారు శాంతి మార్గంలో పయనించేలాగా ప్రేమను చూపాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు పాస్టర్లు, క్రిస్టియన్ సోదరులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గం పెడవరి మండలం ముక్కమల శివారు ఓదూరిపాలెంలో ముక్కమల గ్రామ మాజీ ఎంపీటీ సభ్యులు రేలంగి యేసు తండ్రి రేలంగి రామరెడ్డి ఇవాళ మరణించారు. నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ సాంసదులు బూరుపల్లి శేషారావు రాముడు కుటుంబ సభ్యులు పరామర్శించారు. ముక్కమల గ్రామంలో ఇటీవల మరణించిన ముల్లపూడి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని, శానం లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేంట వెంకటరామూర్తి, మాజీ ఎంపీటీ శాఖ సభ్యులు అఖిల గంగాధర్, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరులో ఏప్రిల్ 10 మంగళవారం తెలుగుదేశ పార్టీ నాయకులను, గ్రామ పెద్దలను, కార్యకర్తలను మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం అందరూ ఏకదాటిగా సమిష్టిగా కృషి చేయాలని ఇంటింటా ప్రచారాన్ని నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు గుంద్ర వీరవెంకట సత్యనారాయణ చేపట్టారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు వాకలపూడి వెంకటరత్నం, అనపత్తి నారాయణ, జుజ్జువరపు వెంకట సత్యనారాయణ, ఇడుగడ్డి ప్రతాప్, ఇడుగండి శ్రీరామ్, పల్లయ్య గారి శ్రీను, పిల్లి వెంకట్రావు, గరికపాటి గారి పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు స్మార్ట్ సిటీ ల్యాండ్స్కేప్ ద్వారా డిస్టిక్ గవర్నర్ డాక్టర్ వికే పంకజాక్షన్ అధికార పర్యటన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గో సంరక్షణ లయంలోని గోవులకు ఆహారాన్ని ముల్లికృష్ణ ఆర్థిక సహకారంతో పంపిణీ చేశారు. ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఆర్థిక సహకారంతో 40 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ట్రేస్ ఇండియా చైర్మన్ ఏంజిలో దిట్ల ఆర్థిక సహాయంతో పోలంగి పాఠశాల ఆవరణలో కాంక్రీట్ చేసిన ఆవరణను పంకజాక్ష ప్రారంభించారు. పోలంగి గ్రామస్తులకు, విద్యార్థులకు కళ్ళు పరీక్షించి ఉచితంగా 19 మందికి స్మార్ట్ సిటీ ల్యాండ్స్ క్లబ్ ఆర్థిక సహకారంతో కళ్ళజోళ్లను పంకజాక్ష చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ల్యాండ్స్ జిల్లా నాయకులు స్వామి లేల వెంకటేశ్వరరావు, జోన్ చైర్మన్ నాగమల్లేశ్వరరావు, జిల్లా చైర్మన్ మురళీకృష్ణ,
ప్రెసిడెంట్ అబ్రహం లింకన్, కార్యదర్శి వర్గాన శ్రీనివాసరావు, కోశాధికారి షేక్ ముస్తాఫా అలీ, సభ్యులు సురేంద్ర పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. చార్లీ చాప్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.